గాంధీ గారు మొత్తం దేశం అంతా ప్రేమించారు. ప్రేమించింది ముఖ్య ఒక మనిషి ఎవరంటే కొడుకు. గాంధీ గారు పోయినప్పుడు ఫ్యూనరల్ కదా అంటే అంత హేట్రెడ్ మళ్ళీ గాంధీ గారు ఇంట్లో ఏం చేస్తారు అనేది ఒక పాయింట్. ఇప్పుడు దేశం అంతా ఎక్స్ట్రాడినరీ పనులు చేసి జాతి పిత అయ్యి కొడుకుని మీరు చూసుకోలేకపోయారండి ఏంటి ఏంటి అదే పాయింట్ అక్కడ. సో ఇప్పుడు గాంధీ గారు ఆయన కొన్న హైట్ ఆఫ్ దాంట్లో ఆయన ఏంటి నేను ఒక సెలబ్రసీ నేను నేకెడ్ అమ్మాయిలతో పడుకుంటాను ఐ వాంట్ టు అని ఆశ్రమంలో మను ఆబా గాంధీ వి యూస్ టు స్లీప్ నేకెడ్ గాంధీ గారు ఆశ్రమంలో అందరూ ఏమి పిచ్చే కింద ఏంటి ఎంతమంది ఉంటారు ఆశ్రమంలో. గాంధీ గారి పాయింట్లో ఏంటి నేను ఆ సెలబ్రసీని టెస్ట్ చేస్తున్నా పక్కన ఒక యంగ్ అమ్మాయి నేకెడ్గా ఉన్నా కూడా నేను సెక్షువల్గా నేను అరోజ్ అవ్వను అని అది ప్రూవ్ చేయడానికి యాక్ట్ ఆఫ్ సెలబ్రసీ ప్రూవ్ చేయడానికి హీ డిడ్ దట్ హీ రోట్ ఇట్ ఇన్ ద బుక్ ఆల్సో నా ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రూత్ అని అది మనం హిస్టారికల్గా చదివినప్పుడు ఒక విధంగా ఓకేగా ఉంటుంది ప్రాక్టికల్గా మీరు ఆ రోజు ఆశ్రమంలో ఉన్నప్పుడు గాంధీ గారి రూమ్లోకి ఇద్దరు యంగ్ అమ్మాయిలు వెళ్తున్నారు మేనకోడలు నీసెస్ అంటే ఎలా ఉంటుంది చూడటం కాదు ఇప్పుడు ఇప్పుడు కూడా ఒప్పుకుంటాం మనం ఎంత పెద్ద ఇదైనా కూడా పిచ్చిలా కనిపిస్తుంది 100%.